గుడివాడలో పేకాట రాయలపై జరిగినటువంటి దాడుల్లో పలువురు వైసీపీకి చెందిన కార్యకర్తలు అలాగే కొడాలి నానికి సంబంధించిన అనుచరులు ఉన్నారని మీడియాలో కథనాలు వచ్చాయి అవును ఉంటారు ఉండే ఉంటారు వాళ్ళు ఆడుకున్నారు ఇప్పుడు అరెస్ట్ అయ్యారు తర్వాత వస్తారు మళ్ళీ ఆడుకుంటారు మరి ఇదేమి పెద్ద నేరవ మర్డర్తో జరిగినటువంటి సమానమా అంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి దీనిపై స్వయంగా ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఉన్నట్టు సమాచారం అలాగే ఆయన చేసిన వ్యాఖ్యలు అలాగే టీడీపీపై దుమారం రేపాయి టీడీపీపై ఆన్ చేసిన విమర్శలకు బదులిచ్చాడు బాలకృష్ణ ఇలాంటివి రిపీట్ చేస్తే అస్సలు ఊరుకునేది లేదని టీడీపీని రెచ్చగొడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని మాటల మనిషి కాదు అవతల అవసరమైతే చేతలు కూడా చూపిస్తాను సహనాన్ని పరీక్షించొద్దు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే నీకే మంచిదని బాలయ్య గట్టిగా వార్నింగ్ ఇచ్చారు దీంతో ఇప్పుడు మరొకసారి టాక్ ఆఫ్ ద టౌన్గా మారారు బాలకృష్ణ వెస్సెస్ ఇప్పుడు కొడాల నాని మధ్య మరి దీనికి సంబంధించి మరి ఎన్టీఆర్ కూడా రిప్లై ఇచ్చారు సభాష్ బాబాయ్ కొడాలి నానికి సరిగా బుద్ధి చెప్పారు ఎన్టీఆర్ బాలకృష్ణకి ఫోన్ చేసి మరి ఈ విషయాన్ని డిస్కస్ చేసినట్టుగా తెలుస్తోంది బాలకృష్ణ గారికి ఫోన్ చేసిన ఎన్టీఆర్ బాబాయ్ నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ అసలు కొడాలి నాని చేసింది చాలా తప్పు మన వాళ్లే అయినా కూడా తప్పు చేస్తే వాళ్ళని దండించడం మన బాధ్యత మీరు నానిని విమర్శించిన తీరు నిజంగా ప్రజల్ని ఆకట్టుకునే రకంగా ఉంది ఆయన చేసే తప్పు ఇప్పటికైనా తెలుసుకుంటే అంతే మంచిది అంటూ ఎన్టీఆర్ బాలయ్యబాబుతో అన్నట్టు సమాచారం